రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు గోర్మిటీలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ గోర్మిటీలు ఆంధ్ర ట్రెడిషనల్ రెసిపీ. ఫెస్టివల్స్ కోసం తప్పకుండా ఈ రెసిపీని తయారు చేస్తారు. గోరుతో ప్రెస్ చేస్తూ వీటిని తయారు చేస్తారు కాబట్టి గోర్మిటీలు అనే పేరు వచ్చింది. గోరుతో తయారు చేస్తూ స్వీట్గా ఉండే రెసిపీ కాబట్టి దీన్ని గోర్మిటీలు అంటారు. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దీనికి ముఖ్యంగా మైదా, గోధుమ రవ్వ, పంచదారను వాడతాము. గోధుమ రవ్వ 1 కేజీ, మైదా పిండి 1 కేజీ, పంచదార 400 గ్రాములు, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, నిమ్మగడ్డ సగము, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత. ముందుగా పిండిని ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో ఉప్మా రవ్వ లేదా గోధుమ రవ్వను వేసుకుని అందులో మైదా అలాగే కొంచెం ఉప్పును కూడా వేసుకోండి. డాల్డా నెయ్యి లేదా వెన్నను కూడా కలుపుకోవచ్చు. నేను డాల్డాను యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతటిని బాగా కలుపుకోవాలి. డాల్డాతో కలిసేలాగా ఈ మిశ్రమాన్నంతటిని బాగా చెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు ఈ పిండి గుండెలు లేకుండా ఉండేట్లుగా చూసుకోవాలి. 10 నిమిషాల పాటు కలపడానికి టైం పడుతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ని వేసుకుని చపాతీ పిండికి పూరి పిండికి మధ్యలో అంటే కొంచెం స్మూత్గా ఉండేట్లుగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోండి. దీన్ని 30 నిమిషాల సేపు అలా ఉంచండి. పిండిని ఎంత బాగా కలిపితే గోర్మిటీలు అంత స్మూత్గా వస్తాయి. 1/2 గంట సేపు నానబెట్టండి. ఇప్పుడు గోర్మిటీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది స్టెప్ 2 ప్రాసెస్. మనం నానబెట్టి ఉంచుకున్న పిండిని తీసుకుని బాగా మెదుపుకోండి. రెండు చేతులతో బాగా ప్రెస్ చేస్తూ పెద్ద సైజు నిమ్మకాయ అంత సైజు పిండిని తీసుకుని రెండు చేతులతో ప్రెస్ చేస్తూ ఇలా మన వేలు సైజు అంతా పొడవుగా చేసుకుని వీటన్నిటిని ఒక పక్కన సిద్ధం చేసుకోండి. ఇప్పుడు మూవీ క్లిప్ను జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసిన వాటిని మన చేతితో పట్టుకుని బటన్ వేలుతో నొక్కుంటూ వేలుతో ముందుకు జరుపుకోవాలి. ఇక్కడ నేను మూవీ క్లిప్లో చూపిస్తున్న విధంగా గోర్మిటీలను ప్రిపేర్ చేసుకోండి. మనం ఇది గోరుతో ప్రెస్ చేస్తూ చేస్తాం కాబట్టి వీటిని గోర్మిటీలు అంటారు. పిండి ముద్దను తీసుకుని బొటన వేలుతో నొక్కుంటూ అలా క్రిందకు జరుపుతూ చివరి వరకు నొక్కుకోవాలి. ఇప్పుడు గోర్మిటీలన్నీ సిద్ధమైనాయి. వీటన్నిటిని ఫ్రై చేసుకోవడానికి ఒక పక్కన సిద్ధంగా పెట్టుకోండి. ఇప్పుడు గోర్మిటీలకు పాకం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది స్టెప్ 3 ప్రాసెస్. ఒక బౌల్లో లేదా ఒక పాన్లో షుగర్ వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. అంటే 1 గ్లాస్ షుగర్కు 1/2 గ్లాస్ వాటర్ అన్నమాట. ఇప్పుడు మరుగుతున్నప్పుడు కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. ఇలా పెట్టుకుంటూ మరెట్లో మరుగుతున్నప్పుడు కొంచెం యాలకుల పొడిని కూడా వేసుకొని ఇలా బబుల్స్ లాగా ఫామ్ అయ్యి పాకం చిక్కబడి 1 స్టీన్ కన్సిస్టెన్సీ వస్తుంది. అంటే 1 థ్రెడ్స్ కన్సిస్టెన్సీ అన్నమాట. వేలుతో చెక్ చేసుకుని ఈ పాకాన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పక్కన సిద్ధం చేసుకోండి. ఇప్పుడు గోర్మిటీలు ఎలా ఫ్రై చేయాలో చూద్దాం. ఇది స్టెప్ 4 ప్రాసెస్. పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి నెమ్మదిగా సిద్ధం చేసుకున్న గోర్మిటీలను ఒక్కొక్కటిగా వదలాలి. పాన్లో ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకుని ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోర్మిటీలను వేయించండి. ఇప్పుడు వీటిని చెల్లటి గరిటెలో తీసుకుని మనం సిద్ధం చేసుకున్న పాకంలో వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన గోర్మిటీలను కూడా ఫ్రై చేసుకోండి. గోర్మిటీలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాతైనా మనం పాకంలో వేసుకోవచ్చు. ముందు బ్యాచ్ వేసినప్పుడు కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి సెకండ్ బ్యాచ్లో నూనె హాట్గా ఉంటుంది కాబట్టి వెంటనే ఫ్రై అయిపోతాయి. మరీ బ్రౌన్గా కాకుండా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రమే వేయించండి. ఇలా వీటిని తీసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాకంలో ఈ గోర్మిటీలను ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఇది స్టెప్ 5 ప్రాసెస్. సిద్ధం చేసుకున్న పాకంలో గోర్మిటీలను ఒక్కొక్కటిగా వేసుకోండి. ఫ్రై అయిన ఈ గోర్మిటీలను వేసుకుని
వెరడితో ఒకసారి బాగా మిక్స్ చేయండి. అంటే గోర్మిటీలకు పాకం బాగా పట్టేట్లుగా చూసుకోండి. మనం పాకంలో నిమ్మకాయ బద్ద వేసాం కదా, నిమ్మకాయ వేయడం వలన పాకం క్రిస్టల్గా అవ్వకుండా ఉంటుంది, అందువల్లే నిమ్మకాయ యాడ్ చేసాము. ఇప్పుడు గరిటెతో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 లేదా 2 నిమిషాల పాటు గోరుమిటీలను పాకంలో ఉంచి ఒక్కొక్కటిగా నెమ్మదిగా తీసివేయండి. పాకం నుంచి వేరు చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. గోరుమిటీలు చేసుకున్నప్పుడే మనం పొడవుగా కానీ లేదంటే ఇదే షేప్లో చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో మీరు గోరుమిటీలను సిద్ధం చేసుకోండి. వీటన్నిటిని నెమ్మదిగా ఒక్కొక్కటిగా తీసిన తర్వాత వీటిని ఒక అరగంట లేదా గంట సేపు చల్లారనివ్వండి. అలా కొంచెంసేపు చల్లారితే ఇవి క్రిస్పీగా తయారవుతాయి. చూడటానికి ప్రాసెస్ పెద్దగా ఉన్నా కానీ చాలా ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ అప్పటికప్పుడు తయారు చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది, అలాగే క్రిస్పీగా స్వీట్ ఐటెం కాబట్టి పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. చూసారు కదా ఆంధ్ర ట్రెడిషనల్ స్వీట్ గోరుమిటీలను ఎలా తయారు చేయాలో, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి, అలాగే మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.